Hello friends, welcome to my channel. Iroju manam gudulo pette prasadam pulihora ni ela prepare chesukovalo chuddamandi. Idi chala tasty ga untundi. Acham temple lo pette pulihora lage manam prepare chesukochu. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ దసరా నవరాత్రులకి పెట్టండి. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక గిన్నెలో 50 గ్రాముల చింతపండుని తీసుకొని కొంచెం నీరు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో 2 కప్పుల కడిగిన బియ్యాన్ని వేసుకోండి. అలాగే 4 కప్పుల వాటర్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 టీస్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చాక మూత తీసి చూడండి. రైస్ బాగా కుక్ అయ్యిందండి. దీన్ని వేరొక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకోండి. వేడిగా ఉండేటప్పుడు ఎక్కువగా కలుపొద్దండి. పైపైనే లైట్గా కలుపుతూ ఉండండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే దీనిలో 1 టీస్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. కరివేపాకు పచ్చిమిర్చి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తాలింపులో కాకుండా ముందుగానే ఈ విధముగా కొంచెం వేసుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీస్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 టీస్పూన్ మినపప్పు వేసుకొని అలాగే 1/2 టీస్పూన్ మెంతులు, 1/2 టీస్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీస్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోండి. నువ్వులు లాస్ట్లో యాడ్ చేసుకోండి, లేకపోతే బర్న్ అవుతాయి. వీటన్నింటినీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం ఇంగువను కూడా వేసుకోండి. వీటన్నింటినీ ఫ్రై చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండుని ఈ విధముగా చేసి పల్ప్ని తీసుకోండి. పల్ప్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 టీస్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ మెంతులు వేసుకోండి. ఈ రెండు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే దాని టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకుని వేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి కలుపుతూ ఈ చింతపండు గుజ్జులో 1 టీస్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీస్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ పైన దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇలా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైస్ పౌడర్ని పులిహోరలోకి యాడ్ చేసుకోండి. దీన్ని మీరు ఎక్కువగా చేసి స్టోర్ చేసుకోవచ్చు కూడానండి. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేటట్లు కలుపుకోండి. వేడి మీద మాత్రం కలపొద్దండి. పులిహోర చల్లారాక కలిపితేనే అది ముక్కలవ్వకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోండి. చేత్తో అయితే బాగా కలుస్తుందండి, అందుకని నేను చేత్తో కలిపాను. మీకు ఇష్టం లేకుంటే
గరిటతో కలుపుకోండి. ఇలా మొత్తం కలిసాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఇవన్నీ బ్రౌన్ కలర్ అయ్యాక దీనిలో 3 పచ్చిమిర్చిని అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లంను కూడా ముక్కలుగా చేసి వేసుకొని ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక 1/2 కప్పు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం జీడిపప్పును కూడా వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చండి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకును వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోరలోకి యాడ్ చేసుకోండి. ఈ తాలింపు పులిహోర అంతా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మనం గుడ్లో తిన్నట్లే ఉంటుంది. అంతే, చూసారా ఎంత టేస్టీగా ఉండే పులిహోరాన్ని మనం ఎంత ఈజీగా గుడ్లో పెట్టి ప్రసాదంలో ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.